కొల్లు రవీంద్ర గారి కుటుంబ సభ్యులను కలవడానికి పరామర్శించడానికి మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణరావు గారు బొచ్చుల జండు గారు అట్లాగే తంగిరాల స్వామి గారు నేను కూడా ఇవాళ కొల్లు రవీంద్ర గారి సత్యమన్ని అట్లా మామగారిని వాళ్ళ బాబుని కూడా పరామర్శించి జరిగిన సంఘటనలన్నీ కూడా కార్యకర్తలు నాయకులంతా కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. రెండు కుటుంబాల మధ్య సమస్యను జరిగిన సంఘటనలో ఈరోజు కొల్లు రవీంద్ర గారి మీద హత్య కేసు బనాయించి ఆయన పేరు ఇరికించి ఎంత దుర్మార్గంగా నాటకం ఆడారంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజలకు సమాధానం చెప్పారు. హత్య సంఘటనలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించదు సమర్థించదు. 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా బాధ్యత గల మంత్రిగా ఎక్సైజ్ మినిస్టర్గా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్టర్గా లా మినిస్టర్గా ఎంతోమంది మరి రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. అట్లాగే నడకొండ నరసరావు గారు 4 దశాబ్దాలు రాజకీయం పార్టీ ఆవిర్భావం నుంచి దగ్గదగలాలి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలుగా నాయకులుగా మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి మంత్రిగా ఆయన కూడా 2 రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు మత్స్యకారు కుటుంబాల్లో కావచ్చు అన్ని వర్గాల ప్రజల్లో కావచ్చు ఒక బాధ్యత గల మంత్రిగా నరసరావు గారు పనిచేశారు. అటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రవీంద్ర గారు మరి ఇవాళ ఈ కేసు పూర్వపరాలు కూడా చూస్తే 11 గంటలకి హత్య జరిగినట్టుగా ఎఫ్ఐఆర్ అయింది. ఔటింబాబుకి కొల్లు రవీంద్ర గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టేశారు. నాలుగో పేరుగా A4 కొల్లు రవీంద్ర గారి పేరుని ఔటింబాబుకే ఎఫ్ఐఆర్లో చేర్చేశారు. రాష్ట్రంలో ఎక్కడే సంఘటన జరిగినా జగన్మోహన్ కొల్లు నారాయణ పొనకల్ నారాయణరావు గారి పేరు కొల్లు రవీంద్ర గారి పేరు మా మీద ఇష్టం లేనాళ్ళు గిట్టనాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తారు ఎఫ్ఐఆర్లో చెప్తారు లేకపోతే మామూలుగా చెప్తూ ఉంటారు కోపంగా ఉంటేనో లేకపోతే పక్షగా ఉంటేనో రాజకీయ పార్టీలుగానో కంప్లైంట్ ఆధారం చేసుకొని ఎటువంటి విచారణ కూడా లేకుండా ఒక బాధ్యత గల మంత్రి 5 సంవత్సరాలు పనిచేశాడు. పోలీస్ యంత్రాంగం దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా తెలుసు నడకొండ నరసరావు కానీ కొల్లు రవీంద్ర గారు వీళ్ళ కుటుంబాల గురించి వీళ్ళ నడవడి గురించి వీళ్ళ పద్ధతుల గురించి ఈ 5 ఏళ్ళు ఈ 2 కుటుంబాల మధ్య కూడా ఎటువంటి సంఘటన జరగకుండా ఆయన మంత్రిగా ఉండి నారాయణ గారు ఎంపీగా ఉండి పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం ఎటువంటి సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది జరగల సంఘటన లేదు. కానీ ఇవాళ జరిగిన సంఘటన అడ్డం పెట్టుకొని 11 గంటలకి జరిగితే ఔటింబాబుకి ఎఫ్ఐఆర్లో A4 పేరుగా కొల్లు రవీంద్ర గారు పేరు చేర్చారు. మీడియా సోదరులో కొన్ని ఛానల్స్ రవీంద్ర గారి పేరు వచ్చిందని తెలియగానే వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కూడా అటువంటిదేమీ లేదు ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా పరువు నష్టం కూడా మనం చేయకూడదని మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా వార్తల్లో ఛానల్స్లో పత్రికల్లో నేను కూడా చూశాను. సరే 30వ తారీఖు సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ప్రభుత్వ పత్రిక అది ఆ పత్రికలో హత్య జరిగిన 7-8 గంటల లోపలే నిందితులను పట్టుకున్నాం అంతా వచ్చేసింది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం బాగా పనిచేస్తుందని సాక్షి పత్రికలోనే ఛానల్లోనూ చెప్పుకున్నారు.
ఎప్పుడు చూపించారు మళ్ళీ జూలై 2వ తారీఖు మధ్యాహ్నం డిఎస్పి గారు చేసిన ప్రకటనలో కూడా మేము మోకబంది నిర్వహిస్తా ఉంటే నిందితులు దొరికారు కొడు రవీంద్ర గారి పేరు ఉందని మీలాంటి సోదరులు ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేశారు 20 ఏళ్ళు ఇక్కడ చాలా మంది మిత్రులు సన్నిహితంగా తిరిగిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఆయనతో కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు మీడియా కానీ ప్రజలు కానీ మీలాంటి వాళ్ళు అడిగారు డిఎస్పిని అడిగితే ఇంకా విచారణ చేస్తున్నామని చెప్పాడు అంటే ఒకటింబావుకి ఎఫ్ఐఆర్లో కోర్టుకు సమాచారం ఇచ్చి ఆ రోజు పాపం ఇటువంటి మీడియా మిత్రులు కూడా అడిగారు ఇది రాజకీయ హత్య కాదు కుటుంబాల మధ్య అని చెప్పేసి ఆ రోజు పత్రికల్లో కూడా చూశాను నేను తను కానీ నేను కానీ నారాయణ గారు కానీ సరే ఎవరైతే వాళ్ళు నిందితులు ఉంటారో ఎవరైతే చట్టం తన పనిచేసి పోతుందని మేము అనుకున్నాం 2వ తారీఖు మధ్యాహ్నం డిఎస్పి స్టేట్మెంట్ ప్రెస్ స్టేట్మెంట్ అయిన తర్వాత రవీంద్ర గారు విశాఖపట్నం వెళ్ళారు 10 మంది పోలీసులను పంపించి అదో 20 ఇద్దరు సిఐలు ఇంటి మీదకి వెళ్ళి ఒక బాధ్యత గల కుటుంబం ప్రజాప్రతినిధిగా పనిచేశాడు ప్రజల్లో ఉండే మనిషి ఇల్లంతా సామానంతా చంద్రవందరగా పడేసి ఎటువంటి నోటీసు గోడ కంటీయడం కానీ చేతికి ఇవ్వటం కానీ ఏమీ లేకుండా ఇది ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి రాష్ట్ర ప్రజలకి బీసీ వర్గాల్లో ఒక బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చదువుకున్న వ్యక్తిని ఏ విధంగా మీరు ఇంత దుర్మార్గంగా రాజకీయ కక్షతో ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు పార్టీలో కష్టపడి బలంగా పనిచేస్తున్నాడు మీ అవినీతిని మీ అసమర్థతని ప్రజావేత్రే కార్యక్రమాలను బలంగా ప్రశ్నిస్తున్నాడు ఆయన ప్రశ్నించినందుకు ఒక మాజీ మంత్రిని ఇంత అన్యాయంగా దుర్మార్గంగా కేసులో ఇరికిచ్చి 29వ తారీఖు హత్య జరిగింది 11 గంటలకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఓటింబావుకి ముద్దా అయిపోయాడు ఎఫ్ఐఆర్లో ఎటువంటి విచారణ లేదు నిందితులు దొరకలేదు ఫోన్లు వెళ్ళలేదు ఫోన్లు వెళ్ళి అన్నారు ఫోన్లు చేశారన్నారు ఓటింబావుకే 11 వండి ఓటింబావు మధ్యలోనే తాడేపల్లి రాజప్రసాదం నుంచి మీ మంత్రి మీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గం అండి ఎందుకు పెట్టండి మొత్తాన్ని జైల్లో పెట్టండి మొత్తం వెళ్తాం ఎన్ని రోజులు పెట్టుకుంటారు పెట్టుకోండి నారాయణరావు రెడీగా ఉన్నాడు మా అజ్జు బొచ్చులజ్జు రెడీగా ఉన్నాడు నేను రెడీగా ఉన్నా ఇదో ఏను కూడా ఉన్నాడు 70 ఏళ్ళు వయసు నడుకోడు నలిసారో బడుగు బాలిన వర్గాలు వీళ్ళు ఎవరో కూడా నాయకులుగా బతకూడదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వీళ్ళు బలంగా మాట్లాడకూడదు అందరినీ జైల్లో పెట్టండి కేసులు పెట్టండి బురదేయండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఈ తప్పుడు కేసులకి వీళ్ళంతా కూడా మీరు చేసే దుర్మార్గాలకి అంటే మీకు 6093 నెంబర్ ఉందని కొల్లు రవీంద్రకు నెంబర్ ఇవ్వాలి మొన్న అచ్చినాయుడిని తీసుకొచ్చి ఫైల్స్ ఆపరేషన్ జరిగితే 7 జిల్లాలు దాటిచ్చి 600 కిలోమీటర్లు 24 గంటల కారులో కూర్చోబెట్టి రిమాండ్ రిపోర్ట్లో అంతా బాగుంది జైల్లో పెట్టమన్నారు జడ్జి గారు రక్తం చూసి మేజిస్ట్రేట్ గారు ఆయన్ని హాస్పిటల్లో పంపిస్తే మళ్ళీ 2వసారి ఆపరేషన్ జరిగింది మళ్ళీ ఆయన తీసుకొచ్చి వీల్ చైర్లో అంబులెన్స్లో విజయవాడ సబ్ జైల్లో పెట్టారు మళ్ళీ హైకోర్టులో కూడా నిన్న మేము కనీసం వైద్యం అన్న ఇవ్వమని చెప్పేసి కోర్టులో వేసాం అది రేపు హైకోర్టులో ఉంది నిన్న కూడా కోర్టులో ఏం చెప్తాం అంతా బాగుంది హాస్పిటల్కి ఇవ్వద్దు ఇది మీరు ప్రభుత్వం తరఫున మీరు వాదించే వాదనలో